ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు పంపిణీపై ముఖ్యమంత్రి వెంటనే నిర్ణయం తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య మందు పంపిణీని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరారు. లక్షల మంది మందు కోసం వేచి చూస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బునిగి ఆనందయ్య కరోనా మందు తయారు చేసే కేంద్రాన్ని పరిశీలించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన ప్రకృతి వైద్యం నుంచే అలోపతి వైద్యం తయారైందని, ఆనందయ్య వనమూలికలతో తయారు చేస్తున్న కరోనా మందు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు అని నారాయణ తెలిపారు. ఎందరో శాస్త్రవేత్తలు వైద్యులు కనుగొనలేనిది ఒక రైతు కనుగొని ప్రజల్లో నమ్మకాన్ని కల్పించాడని అన్నారు. కార్పొరేట్ వైద్యం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని ఆరోపించారు. 70,000 మందికి వైద్యం చేస్తే ఒక్క వ్యక్తిని చూపించి తప్పు పట్టడం సబబు కాదని అన్నారు. ప్రభుత్వానికి అందించే నివేదికలు నిక్కచ్చిగా సమర్పించాలని అధికారులను కోరారు. త్వరితగతిన నివేదికలు పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి ఆనందయ్య మందుపై స్పష్టత కల్పించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా చాలా మంది డాక్టర్స్ తయారు చేస్తున్నాడు. వారి రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ కేంద్రం నుంచి లఖన్ త్రివేది అని కేంద్ర ఆయుర్వేద బోర్డు వాళ్ళు వీళ్ళకి పంపించారు. అంటే ప్రొఫెషనల్ ఫీల్డ్ లాగా ట్రైనింగ్ ఈ వేళలో రమ్మని చెప్పారు. చూడాలి దాని వివరాలు ఎక్కువ టెక్నికల్ మ్యాటర్స్ అంతా మన భాష లాగా చెప్తారు. నేను చెప్తాల్సింది ఒకటి ఏంటంటే ఇది సరే గవర్నమెంట్ హడావడి తర్వాత ఆఫీసర్లు హడావడి ఎంత చేస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వానికి తెలియకుండా అనేక మంది ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, పరుగులు జరుగుతూ ఉంది. ఇది మంది ఏన్షియంట్ ట్రీట్మెంట్ ఫిలాసఫీ సైన్స్ వాస్తవానికి అనాటమీ చదివితే ముందు సుశ్రుతి పేరు లేకుండా అనాటమీ లేదు. అంటే సుశ్రుతులు మన ఆయుర్వేద ఆచార్య మాధవ నిదానం అంటే డయాగ్నస్ మాధవ నిదానం ఫండమెంటల్ క్లాస్ చరక సంహిత ఇది మెడిసిన్ ఈ మూడు ఆయుర్వేదానికి వైద్యానికి పట్టుకోమన్నాడు. దీని నుంచి బ్రిటిష్ వాళ్ళు మనకి 250 సంవత్సరాలు పరిపాలించారు కాబట్టి దీన్ని మోడిఫై చేసి మోడరైజ్